Sirisha, on behalf of entire AP police, we salute for your service, a great effort you have shown. Sir, can I? Na payadikaruliki, DG gariki, andarki, na namaskarallo. Sir, na peru Kothur Sirisha, nenu Kashibugga sub inspector ga work chestunnanu, Srikakulam jilla. Nenu ee roju award teeskunna chala happy ga unnanu, deeniki karanam aa roju nenu oka unknown dead body unnadani naaku samacharam andina ventane call teeskunna ventane jeep loni na staff tho saha 10 kilometer distance unnatvanti adavi Kothur oorlo kellanandi. అక్కడి నుంచి లోపలికి మనకి ఎలాంటి వెహికల్ ఫెసిలిటీ ఉండదు, అది లూప్ ఏరియా కావడం చేత గట్లు ఉంటాయండి, పొలం గట్లు. పొలం గట్లు అన్నమాట నడుచుకుని వెళ్ళినాము. అక్కడ శవం కొంచెం లోపలికి పడి ఉన్నది, ఒక 5 feet గోతులోని. అక్కడి నుంచి స్టాఫ్ని తీసుకెళ్ళినాను. స్టాఫ్కి ఎవరైనా పిలవండి అని చెప్పినాము. లోకల్ ఊర్లో వాళ్ళు అది శవంకి కరోనా ఉందేమో, తర్వాత అంటుకుంటే ఏమైనా మాకు వస్తుందేమో, దానివల్ల స్నానం చేయాలి అని చెప్పి అంటుకోవడానికి కూడా అందరూ కూడా ఇబ్బందికరమైన భావించి ఎవరు కూడా ముందుకు రాలేదు. లోకలర్స్ రాకపోవడంతో తర్వాత మా స్టాఫ్ కూడా అక్కడ ఎవరైనా వస్తారేమో అని పిలవడానికి వెళ్ళారు. ఆ సమయంలో లోకల్లో ఉన్నటువంటి నేను ఏ స్టేషన్లో పనిచేసినప్పటికీ అక్కడ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటితో మంచి లైజన్ మెయింటైన్ చేస్తాను. అలాగే లలిత చారిటబుల్ ట్రస్ట్ పర్సన్తోనే నేను మంచి లైజన్ మెయింటైన్ చేయడం వల్ల ఆ ట్రస్టీ పర్సన్ని నేను కాల్ చేయగానే అర్థం వచ్చిండు. వెంటనే ఇద్దరము కలిసి ఏం చేద్దామండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పినప్పుడు అలాగే మేడం అని చెప్పి ఆయన తలకాయ పట్టుకుని ఆయన కాలు నేను కాలు పట్టుకొని స్ట్రక్చర్ మీద వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆ శవాన్ని తీసుకొని ఎవరు లేరు కాబట్టి నేనే భుజాల మీద మోసుకొని పొలం గట్లమట ఇయర్లీ సుమారు 2 kilometers ఉంటుందండి, భుజం మీద తీసుకొని వెళుతున్న క్రమంలోనే మా పీసీ కూడా ఇన్స్పైర్ అయ్యి మేడం రండి రండి మేము కూడా వస్తామని సహకరించినారు. ఆ సమయంలో చివరి అక్కడి వరకు నేనే వెళ్తానని చెప్పి 108లో వరకు తీసుకుని నేనే వెళ్ళానండి. ఈ విధంగా ఆ విధమైన అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను, అది సేవగా భావిస్తున్నానండి. ఈ కాకి యూనిఫామ్ గుర్తే సేవ, సేవాభావం అండి. నాకు యూనిఫామ్లో అంత మంచి అవకాశం దొరికినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. చాలామంది కార్మికులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ లేకపోతే పారిశుద్ధ కార్మికులు అందరూ వేసుకునే యూనిఫామ్ కలర్ కాకి అనండి, వాళ్ళు చేసేది సేవే. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కాకి చొక్కా వేసుకున్న మేము కూడా చేసింది సేవేనండి. ఈరోజు నాకు దక్కిన ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దక్కిన గౌరవం అండి. తర్వాత ఈ విధంగా చేయడంలో చాలామంది మహిళలు అలా శవాన్ని మోయకూడదు, ఎత్తకూడదు అనేసి చాలా కస్టడీస్ చెప్తూ ఉంటారండి. ఒక మహిళ అయినప్పటికీ ఈ విధంగా సేవ చేయడం, నా డిపార్ట్మెంట్ తరఫున సేవ చేయడం ఏమాత్రం తప్పు నేను అనుకోవట్లేదండి. మహిళలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ ఇచ్చిందండి. ఆ విధంగా మహిళలకి ఎన్నో సేవ పథకాలు పెట్టిందండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ మహిళల కోసం దిశ చట్టం అని, తర్వాత దిశ యాప్లు అని రకరకాల యాప్లతో మహిళల్ని ఎంతో రక్షిస్తూ ఉన్నదండి పోలీస్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకి సంబంధించి ఎన్నో రక్షణ పథకాలు పెట్టినారు. తర్వాత మహిళల్ని వాళ్ళ యొక్క ఉద్యోగ స్థాయిని పెంచడానికి 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని ఎంతో ఉన్నత పొజిషన్లోకి నిలబెడుతూ ఉన్నది ఏపీ గవర్నమెంట్. ఈరోజు ఒక మహిళగా ఈ అవార్డు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇది దక్కిన ఒక మంచి గౌరవంగా నేను ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇలా సేవ చేయాలని ఒక యూనిఫామ్ వేసుకోవాలని మా ఫాదర్ యొక్క కోరిక అండి. యూనిఫామ్ ద్వారా సర్వీస్ సేవని నువ్వు ప్రజలకు అందించు అని మా నాన్నగారు కోరికను కోరికండి. ఈ డిపార్ట్మెంట్లో ఈ యూనిఫామ్ వేసుకొని సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం ద్వారా నాకు దక్కిన గౌరవానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను సాల్యూట్ చేస్తున్నానండి. ఈ విధమైన నాకు రెస్పెక్ట్ ఇచ్చినందుకు, ఒక మహిళగా 33%లో నాకు ఇలా ఉద్యోగం వచ్చి ఉమెన్ ఆఫీసర్గా నన్ను గుర్తించి
ఈ విధంగా మరింత సేవలు చేసే అవకాశాన్ని ఒక గుర్తింపుని నాకు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా ఈ విధంగా ఉమెన్ ఆఫీసర్ ని పొగడ్తలతో ముంచినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి రెస్పెక్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ.